సార్, అండ్ చాలామందికి ఏంటంటే హెడ్ఏక్ వస్తుంది, అండ్ కొంచెం స్టమక్ పెయిన్గా ఉన్నా కానీ బాడీ పెయిన్స్ ఉన్నా కానీ, సో చిన్నదానికైనా కానీ మెడిసిన్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది హెడ్ఏక్ ఉండడం వల్ల అండ్ జెండు బొమ్మ పెట్టడం కానీ బాడీ పెయిన్స్ వల్ల మూవ్ లాంటిది ఇట్లా చేయడం కానీ చేస్తుంటారు, లెగ్స్ పెయిన్స్ ఉన్నా కానీ. సో ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా మనం కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అయినా కానీ టాబ్లెట్స్ ఇట్లా వేసుకుంటూ ఉంటారు, అలా వేసుకోవడం కరెక్టే అంటారా సార్? సో జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అంటారు దీనికి. వెస్టర్న్ వరల్డ్లో ఒక రెగ్యులేషన్ ఉంది, ఎటువంటి మెడిసిన్ అంటే మనకి ఇక్కడ యాక్సెస్ ఉందో ఆ మెడిసిన్స్ అక్కడ యాక్సెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నిటికీ కూడా ఈజీ యాక్సెస్ ఉండదు వెస్టర్న్ వరల్డ్లో. మన దగ్గర ఆ రెగ్యులేషన్ లేదు కనుక పేషెంట్స్ విచ్చలవిడిగా అది వాడేస్తున్నారు. సో ప్రాపర్ ఇండికేషన్ లేకుండా ఇన్అప్రాపరేట్ మెడిసిన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత అలాంటి మెడిసిన్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మనకి తెలియదు. సర్వసాధారణంగా నేను గమనించింది ఏంటంటే ఫార్మసీలో ఉన్న, అంటే ఫార్మసీ షాప్స్లో ఉన్న వాళ్ళు రికమెండేషన్ ప్రకారం ఈ టాబ్లెట్స్ వాడడం జరుగుతుంది. నాకు తలనొప్పిగా ఉంది ఒక టాబ్లెట్ ఇవ్వండి, కడుపులో నొప్పి ఉంది ఒక టాబ్లెట్ ఇవ్వండి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో నొప్పే తీసుకుందాం. ఈ కడుపులో నొప్పి హార్ట్ దగ్గర నుంచి అయ్యుండొచ్చు, ఇంకేదో ప్రమాదకరమైన విషయం కూడా అయ్యుండొచ్చు. మరి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడం తప్పు. హార్ట్ అటాకే మంచిది కాదు పెయిన్ కిల్లరు, అలాగే కడుపులో అల్సర్ ఉంటే కూడా మంచిది కాదు పెయిన్ కిల్లర్. మరి అలాంటివి తెలియకుండానే ఈ సో కాల్డ్ ఎక్స్పర్ట్ ఎలా డిసైడ్ చేసి పేషెంట్కి టాబ్లెట్ ఇస్తున్నాడు? ఇవ్వకూడదు కదా. సో ఎగ్జాక్ట్ రీజన్స్ తెలియకుండా మెడిసిన్ వాడడం తప్పు. కానీ హోమ్ రెమెడీస్ కింద మనం కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది, తలనొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తీవ్రంగా ఉంటే వెళ్ళాలి, లేదు దానికి ఇంకా వేరే విధంగా ఏదైనా సీరియస్ ట్రబుల్ ఉంటే వెళ్ళాలి, కానీ చిన్న తలనొప్పి గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రోసిన్ టాబ్లెట్ కానీ పారాసిటమాల్ టాబ్లెట్ కానీ వేసుకోవచ్చు. అలా సింపుల్ సూత్రాలను పాటించడం వల్ల ప్రాబ్లం లేదు. ఓకే, ఎప్పుడైతే మనం దీన్ని అలవాటు పరంగా తీసుకోవడం, ఎక్కువ రోజులు వాడడం, ఇన్అప్రాపరేట్గా వాడడం జరిగితే డెఫినెట్గా బాడీ మీద ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 300 రూపాయల దగ్గర పోయే కన్సల్టేషన్ ఫీజుని 300,000 దగ్గర తెచ్చుకోవద్దు. సింపులెస్ట్ థింగ్, అది చేస్తే ఈజీగా మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఒక చిన్న అపోహ ఉంది, అలోపతి మెడిసిన్ వాడంగానే కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయని చెప్పి చాలా ఫీలింగ్ అందరికీ. అందుకోసం దాన్ని ఎంత త్వరగా మానేయాలో మానేయడానికి ట్రై చేస్తారు. మరి ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో ఒక స్వచ్ఛమైన ఆహారం లేదు. ఎవ్రీథింగ్ పొల్యూషన్లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆహారం తీసుకుంటాం అంతే జాగ్రత్తగా టాబ్లెట్స్ కానీ మనకున్న అండర్లయింగ్ మెడికల్ కండిషన్ కానీ ట్రీట్ చేసుకోవాలి. లేకపోతే ప్రాబ్లమ్స్కే దారితీస్తుంది, సివియారిటీకి దారితీస్తుంది, ఆర్గన్ ఫెయిలియర్కి దారితీస్తుంది, దాని ద్వారా మనకి ఆల్మోస్ట్ డెత్కి కూడా దారితీస్తుంది. సో అలాంటివి కాకుండా మనం జాగ్రత్త పడుతూ స్పెషలిస్టు సలహాలు తీసుకుంటూ దాన్ని పాటిస్తే మనకి ఎక్కువ శాతం డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. హలో, నేను డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్.